నట్స్ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా అందరూ తింటూ ఉంటారు. అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయని ఈ మధ్య అధ్యయనంలో తేలింది. అవేంటో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు మన ఆరోగ్యం, దిస్ ఈజ్ కేకే. నట్స్ డ్రై ఫ్రూట్స్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. బరువు తగ్గేందుకు వీటిని తీసుకుంటారు, కానీ మనం సరైన మోతాదులో తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇందులో న్యూట్రిషన్స్ పుష్కలంగా ఉన్నప్పటికీ గింజలు తగినంత పరిమాణంలోనే తీసుకోవాలి, లేకపోతే చాలా నష్టాలు కూడా వస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కొవ్వు పెరుగుతుందని కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చేయాలో, సరైన మోతాదులో ఎలా తీసుకోవాలో ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. అసలు ముందుగా నట్స్లో ఎన్ని పోషకాలు ఉంటాయి? నట్స్ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే హెల్తీ ఫ్యాట్స్ అలాగే ప్రోటీన్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది ఇమ్యూనిటీని పెంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది. నట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని హెల్తీ ఫ్యాట్స్ రక్త నాణాలను హెల్తీగా ఉంచుతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను, గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి మరియు మధుమేహాన్ని, డయాబెటీస్ని తగ్గించడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ, డైజెషన్ సక్రమంగా జరిగేలా చేసి జీర్ణ సమస్యని తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ని తగ్గించడంతో పాటు బరువుని కూడా బాగా తగ్గిస్తుంది, జీర్ణ సమస్యని కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి బాదం అన్నది బాగా ఉపయోగపడుతుంది. బాదంలో ప్రోటీన్ ఉంటుంది. ఇందులో మోనోసాచురేటెడ్ కొవ్వులు కూడా ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించి అతిగా తినడాన్ని కూడా తగ్గిస్తుంది. బాదం పప్పుల నాని పిస్తా కూడా తింటే ఎంతో మంచిది. ఉప్పు లేని పిస్తా తినడం ఎక్కువ మంచిదన్నమాట. పిస్తాలో ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే వాల్నట్స్ తినడం వల్ల కూడా బరువు తగ్గచ్చు. ముఖ్యంగా ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇందులోని ప్రోటీన్స్, ఫైబర్స్ బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. అదేవిధంగా మీరు బరువు తగ్గడానికి జీడిపప్పు తినవచ్చు, బరువు తగ్గచ్చు కూడా. చాలామందికి నట్స్ నుంచి మంచి ప్రోటీన్స్ లభిస్తాయి, కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు నట్స్ని తింటారు. అయితే నట్స్ ప్రోటీన్స్, ఫైబర్స్ కంటే ఎక్కువ కొవ్వు ఉంటుంది. అందువల్ల మనం మితిమీరి తింటే అది శరీర బరువును తగ్గించదు, బరువును పెంచుతుంది. అసలు ఈ డ్రై ఫ్రూట్స్ని ఎలా తినాలో ఇప్పుడు చూద్దాం. నట్స్ తినడానికి కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. మీరు బాదం, పిస్తాలను రోజుకి 5-6 తింటే చాలు. భోజనానికి మధ్యలో నట్స్ తినొచ్చు. అలాగే మీరు అన్నిటినీ కలిపి తీసుకుంటే రోజుకి కొద్దిపాటి నట్స్ మాత్రమే తీసుకోండి. దీన్ని తినడం వల్ల బరువు అనేది తగ్గుతారు. దీనివల్ల పోషకాలు కూడా బాగా అందుతాయి. అలాగే ఉదయాన్నే తింటే ఏమవుతుంది? బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నట్స్ తినొచ్చు. ఇందుకోసం గింజలను నానబెట్టి మరుసటి రోజు తినాలి, లేదా గింజలను మిక్సీ చేసి వాటితో పాటు ఖర్జూరాలు, ఏదైనా పండుతో కలిపి స్మూతీలాగా తీసుకోవచ్చు. దీనిని ఉదయాన్నే తీసుకుంటే పోషకాలు, శక్తిని అందించడానికి బాగా సహాయపడుతుందని గమనించాలి. అలాగే కొంతమంది డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి తింటారు, మసాలాతో కూడా తినొచ్చు. ఇలా నట్స్ తినడం వల్ల ఫ్యాట్స్ లెవెల్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. నట్స్ ఎప్పుడు నానబెట్టి తినాలి, అదేవిధంగా తగిన మోతాదులోనే తినాలి. ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు అన్నదాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫ్రై చేసి తినడం కూడా అంత కరెక్ట్ పద్ధతి కాదు. దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ కూడా పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే డ్రై ఫ్రూట్స్ని, వాటిల్ని మీరు నానబెట్టి తీసుకుంటేనే అది చాలా మంచిది. సో ఈ వీడియోలో మీరు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి ఆపదలు వస్తాయో క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఏదైనా సరే మంచిది అని చెప్పి ఎక్కువగా తీసుకోవడం అది తప్పే, అప్పుడు అది విషమే అవుతుంది. సో దీన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఏ ఫుడ్నైనా సమపాడంలో చక్కగా తినాలి, అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. సో ఈ వీడియోలో మీరు కొత్త విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఆరోగ్యం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.